మీరు గనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. హలో గైస్, అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్స్. సో రివాల్ట్ ఆర్వీ 400 మీరు థంబ్నైల్లో అయితే చూసారు కదా. సో రివాల్ట్ ఆర్వీ 400 అనేది బుకింగ్స్ ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే అడగడం జరిగింది. అక్టోబర్ 21 నుంచి వీళ్ళైతే బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. సో కొంచెం వీడియో అయితే కొంచెం లేట్గా రావచ్చు, బట్ మనకి అక్టోబర్ 21 నుంచి వీళ్ళు బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఎవరన్నా బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. అండ్ ఈ ఇయర్లో వచ్చేసి మనకి థర్డ్ టైం అనమాట ఇది వీళ్ళు ఓపెన్ చేయడము. అండ్ చాలామందికి ఈ వెహికల్స్ అయితే దొరకలేదు. రివాల్ట్ ఆర్వీ 400 కోసం చాలామంది ట్రై చేశారు, నేను కూడా ఒక వెహికల్ కోసం అయితే ట్రై చేశాను, బట్ అది నాకు అవుట్ ఆఫ్ స్టాక్ కిందకైతే వెళ్ళిపోయింది అనమాట. అండ్ వీటిలో వచ్చేసి మనకి కలర్ ఆప్షన్స్ కూడా కొత్తగా ఒక కలర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు వీళ్ళు. ఎక్స్టీరియర్ కలర్ థీమ్ అనేసి ఒక కలర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 1.07 lakhs అనేది మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్గా ఉంటుంది. అలాగే దీంట్లో వచ్చేసి మనకి ఆర్వీ 400లో కాస్మిక్ బ్లాక్ ఒక కలర్ ఉంది, అలాగే రేబుల్ రెడ్ ఒకటి ఉంది, అలాగే మిక్స్డ్ గ్రే కలర్ ఒకటి ఉంది అనమాట. సో టోటల్గా మనకి ఈ 4 కలర్స్ అయితే మనకి ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కొత్తగా వచ్చేసి మనకు ఒక కలర్ వచ్చింది. సో దీంతో పాటుగా మనకి 4 కలర్స్ అనమాట. అండ్ తెలుగు స్టేట్స్లో వచ్చేసి మనకి ఎక్కడ అవైలబుల్ ఉంది అనుకుంటే ఇది మనకు వచ్చేసి హైదరాబాద్లో మనం బుక్ చేసుకోవచ్చు, అలాగే మనకి వరంగల్లో బుక్ చేసుకోవచ్చు, అలాగే వైజాగ్లో బుక్ చేసుకోవచ్చు, విజయవాడలో బుక్ చేసుకోవచ్చు, గుంటూరులో చేసుకోవచ్చు, నెల్లూరులో చేసుకోవచ్చు, అలాగే తిరుపతిలో కూడా మనం అయితే దీన్ని బుక్ చేసుకోవచ్చు అనమాట రివాల్ట్ ఆర్వీ 400 అనేది. అండ్ దీని మేజర్ ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకున్నైతే 72 వాట్స్, 3.24 kWh లిథియం అయాన్ బ్యాటరీ అయితే మనకి దీంట్లో అయితే వస్తుందన్నమాట. అలాగే 3 kWh మోటార్ అయితే మనకి దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ దీని టాప్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి బైక్తో పాటుగా పర్ఫామ్ చేస్తుంది. 85 కిలోమీటర్స్ అనేది టాప్ స్పీడ్గా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి 3 రైడింగ్ మోడ్స్ అయితే ఇచ్చారు, ఎకో మోడ్, నార్మల్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనేసి మనకు ఒక 3 రైడింగ్ మోడ్స్ కూడా వీళ్ళైతే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ రేంజ్ కనుక చూసుకున్నట్లయితే 150 కిలోమీటర్స్ అనేది రేంజ్ ఇస్తున్నారు, బట్ మనం ఒక 120 కిలోమీటర్స్ అయితే ఖచ్చితంగా మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బైక్ అయితే మనకి చూడడానికి ఒక మంచి స్పోర్టీ బైక్ లాగే ఉంటుంది. అండ్ చాలామంది కూడా కొనడానికి అయితే చాలా ఇష్టపడుతున్నారు. అండ్ ఈ రోజుల్లో పెరిగిన పెట్రోల్ ధరలని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే సో దానికి సంబంధించి వీళ్ళైతే ఇట్లా ఎలక్ట్రికల్ వెహికల్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళడానికి అయితే చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు వెహికల్ కొనే వాళ్ళు కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ వైపు చూస్తున్నారు. అండ్ రేంజ్ కనుక ఎక్కువ వస్తే కొనేయడానికి సిద్ధంగా ఉంటున్నారు. అండ్ కొనేటప్పుడు నేను ఒక చిన్న టిప్ ఏంటి అంటే వాళ్ళు మంచి కంపెనీ వల్ల రేపటి రోజున మనకి సర్వీస్ ఇవ్వగలరా లేదా అనేది మాత్రం చూసుకోండి. అండ్ మీకు దగ్గరలో ఉండే ఏరియాలో మాత్రమే తీసుకోండి వెహికల్ అనేది, పక్క దూరం నుంచి అయితే వెహికల్ తెప్పించుకోవద్దు, ఎందుకంటే రేపు సర్వీస్కి వెళ్ళేటప్పుడు మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట. అండ్ ఈ రివాల్ట్ ఆర్వీ 400 విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి రివాల్ట్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్తో అయితే ఇది మనకి వర్క్ అవడం జరుగుతుంది. ఇలాంటి స్మార్ట్ అప్లికేషన్ కూడా మనకి రివాల్ట్ ఆర్వీ 400లో వస్తుంది కాబట్టి చాలామంది అయితే దీని మీద ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇన్ కేసు మీకు కనుక దొరికి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా దీన్ని అయితే బై చేయండి, మంచి వెహికల్ అని అనుకోవచ్చు. సో ఇది గైస్ ఈ వీడియోలో, వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.